హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హెల్త్ వ్లాగ్స్ అండి. మేము పిక్కలు కొట్టిస్తాం కదండి, అక్కడికి వెళ్తున్నామండి. అది పిక్కలు పప్పు తీసుకురావడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది మా వీధి చివర అన్నమాట అండి, మా ఇంటి దగ్గర మా వీధి చివర. ఇలా ఇలాగా అదండి గుడి కనిపిస్తుంది చూడండి, అది అక్కమ్మ తల్లి గుడి అంటామండి. మా ఊరికి అక్కమ్మ తల్లి ఉందండి ఆ గుడి. ఇదన్నీ కూడా పామాయిల తోటలు అన్నమాట. పామాయిల తోటలు, జీడి తోటలు అన్నీ దాటుకొని వెళ్ళాలి. అప్పుడు చేస్తున్నానండి ఈ వీడియో. ఇది వచ్చేసామండి. ఈ జీడి పిక్కలు ఎండబెట్టాలన్నమాట అండి. ఒక చెట్టు నుంచి కోసుకొచ్చాక ఒక వారం రోజులు ఎండబెడితేనే పుల్లు బయట వస్తుందండి. ఎండబెట్టినాక బాయిలర్ వేసి అప్పుడు పిక్కలు కొట్టిస్తామండి. అక్కడ కొడతాం, మీకు చాలాసార్లు చూపించానండి నేను వీడియో చేశాను. ఇదంతా పిక్కలు కొట్టడం అన్నమాట. లోనకి వెళ్ళలేదండి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పెద్దక్క తీస్తుంటే. ఇదండి పచ్చిపప్పు అంటే ఇదండి. ఇది పట్టుకెళ్ళి డ్రైయర్లో పెట్టాలండి మనం. డ్రైయర్ మా ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద డ్రైయర్లు ఉన్నాయి కదండి, ఆ డ్రైయర్లో పెట్టాలి. పెట్టినాక రెండు రోజులు కూలింగ్ పెట్టాలండి. పెట్టాక అప్పుడు ఫీలింగ్ ఆడాలి. ఫీలింగ్ ఆడినాక మళ్ళీ పప్పు రెడీ చేయాలండి. చిన్న చిన్న పప్పులన్నీ తీయాలి. ఏ రోజు పప్పు ఆ రోజు వెళ్ళిపోతుందండి, మన దగ్గర అయితే అసలు ఉండదన్నమాట. ఇంకా ప్రొడక్షన్ సరిపోవట్లేదండి, ప్రొడక్షన్ పెంచాలి మేము. ఇలా పిక్కలు ఎండ పెడతారన్నమాట అండి. ఇది చాలా హార్డ్ వర్క్ అన్నమాట, అందుకనే అక్కడ కొట్టిస్తున్నాడు అబ్బాయి. మా ఫ్యాక్టరీలో అయితే కొట్టించట్లేదండి. అంత పెక్కలు కొట్టే